వరకు తీవ్రమైన అన్యాయమే జరిగింది దాదాపు 3 లక్షల జనాభా గల హిందూపురం పట్టణానికి ఇక్కడ 200 పడకల హాస్పిటల్ ఉంది అలాగే వివిధ నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ ఉన్నాయి ఇంత ఉండి కూడా మనం ఎవరకైనా జప్పు చేసి ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్తే లేదు అనంతపురం కో లేదా బెంగళూరు కో రిఫర్ చేస్తున్నారు వెళ్తూ వెళ్తూ అంబులెన్స్ లో దారిలోనే మరణించే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మనకు న్యాయంగా హిందూపురంలోనే మెడికల్ కాలేజ్ నిర్మించాల్సింది అయితే మన మంత్రి గారు రాష్ట్రానికి మంత్రి కాదైన పెనుగొండకే మంత్రి అన్న విధంగా ప్రదర్శించి పెనుగొండకి జనాలు లేని 30,000 జనాభా గల పెనుగొండకు మెడికల్ కాలేజ్ ను తరలించుకు వెళ్ళారు ఇక జిల్లా కేంద్రం విషయానికి వస్తే హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు 7 అసెంబ్లీలు ఉన్నాయి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని సీఎం గారికి బింది పత్రాలు సమర్పించారు మరి ఈ హిందూపురం స్థానిక నాయకులు ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు గాని ఆర్కో ఇది ఆర్కో ఆర్కో చైర్మన్ నవీన్ నిశ్చల్ గారు గాని మన ఎమ్మెల్యే గారు గాని వీరు ఏం చేస్తున్నారని మనం నిలదీస్తున్నాం గతంలో ఎమ్మెల్సీ గారు మున్సిపల్ ఎన్నికలకు ముందు మీరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ సీపీకి గిఫ్ట్ గా ఇవ్వండి నేను మీకు జిల్లాను సాధించి పెడతానన్నారు పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్న 6 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు సీఎం గారితో చర్చించి పుట్టపర్తిని నియోజకవర్గంగా ఈ రోజు జిల్లా కేంద్రంగా ప్రకటింప చేసినప్పుడు ఎమ్మెల్సీ గారు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అలాగే నిన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది మనకు ఒక సామాన్యుడు మాత్రమే కలెక్టర్ గారికి విన్నవిస్తారంటే ఏన అర్జీ ఒక బాధ్యతగల నియోజకవర్గ బాధ్యతగల ఎమ్మెల్సీ గా ఉండి ఇక్కడ ఇన్చార్జ్ గా మిమ్మల్ని ప్రభుత్వం నియమిస్తే మీరు చట్టసభలో పోరాడవలసింది పోయి ప్రజల పక్షాన సామాన్య మానవుని మాత్రమే కలెక్టర్కి బిరుదు పత్రం ఇస్తామనడము చాలా హాస్యాస్పదంగా ఉంది సోదరులారా కాబట్టి మీరు మీకు సిగ్గు శరము దమ్ముంటే మీ పదవులకు రాజీనామా ఇవ్వండి ఎంపీ గారు ఇక మీరు ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదు పేపర్లో ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది మాకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని మిమ్మల్ని మేము ఎంతో హిందూపురం హక్కు హిందూపురం గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ ఈరోజు హిందూపురం బంధుకు సహకరిస్తున్నారు మీరు తీసుకునే పిచ్చి నిర్ణయాలకు హిందూపురం ని బలి చేయొద్దు ముఖ్యమంత్రి గారు హిందూపురం ప్రజలు చేతగాని వారు కాదు చేతులు ముడుచుకొని కూర్చో 23 సంవత్సరాలకే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళం ఈ ఉద్యమాన్ని ఎక్కడికైనా తీసుకుపోతాం మాట తిప్పం మనవ తిప్పం అన్న మీరు ఈ రోజు హిందూపురంలో మాట తప్పారు దీనికి ఖచ్చితంగా మీరు మీరు గాని మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే హిందూపురం నుండి మీకు రాజకీయ సమాధి కడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి మద్దతు పలికిన అన్ని రాజకీయ హిందూపురం జిల్లా సాధించే వరకు మేము నిద్రపోమని ముఖ్యమంత్రి గారు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ చేతగాని సీఎం మా సర్కారి సీఎం చేతగాని సీఎం మాట తప్పిన సీఎం మనవ తప్పిన సీఎం వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ నమస్కారం అఖిల పక్ష తరఫున అన్ని పార్టీలు ప్రజా సంఘాలు కార్మికులు వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు అన్ని కలిసి ఈరోజు పెద్ద ఎత్తున మా హిందూపురం ప్రాంతానికి జరిగిన అన్యాయానికి నిరసిస్తూ మా హిందూపురం పార్లమెంటరీ హెడ్ క్వార్టర్ జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం మరి స్థానిక నేతలు మరి ఈరోజు పుట్టపర్తి కేంద్రంగా ప్రకటించారు నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు భవిష్యత్ కార్యాచరణ
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరూ ప్రజల కోసం ఈ యొక్క లక్ష్య సాధన కోసం అందరూ రాజీనామాలు చేసి ఈ యొక్క ప్రజా ఉద్యమంలో చేరాలని పిలిపిస్తూ ఈరోజు బంద్ చేస్తున్నాము. మరి వ్యాపార సంస్థలు అన్నీ కూడా మూసివేస్తున్నారు. మరి పెద్ద ఎత్తున మరి సోమవారం కూడా చాలా మంది పదవులకి రాజీనామా చేసే బాటలో పోతూ ఉన్నారు. దీనికి వెంటనే ప్రభుత్వం స్పందించాలా, హిందూపురం జిల్లాని ప్రకటించాలా అనేది మా డిమాండ్.